नमस्ते ना पेरिकरण में स्मार्ट सिटी पेरिकरण आपकी स्वागत है। मुंदगा हेडलाइंस गैंगस्टर नायन तो संबंध पुलिस अधिकारियों पे चर्यलु तप्पवु तेलंगाणा राष्ट्र होम मंत्री नायनी नरसिंह रेड्डी लैंड पुलिंग पेर तो कोर्टुलु गडिस्तुन्न अधिकार पार्टी एम्मेल्येलु पेदल भूमुलु लाक्कुन्न पेद्दलपै विचारण जरिपिंचालनी वैकप्पा डिमांड కాపులను బీసీలో కలపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం బీసీ సంక్షేమ సంఘం సభలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు హెచ్చరిక బీసీ సంక్షేమ సంఘం సభలో సింహాచలం అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు పురాతన రాతిరథంపై సూర్యనారాయణ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రాతిరథంపై అధిష్ఠించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏడాదికి ఒక్కసారి రాతి రథంపై స్వామిని అధిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ స్వామి ఏరూపంలో ఉన్న భక్తులకు ఆశీస్సులు అందిస్తూనే ఉంటారని చెప్పారు రథసప్తమి విశేషతను వివరించారు తపన తిరుమజనాన్ని స్వీకరించి అలంకారం చేసుకొని అయిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత అరుణ పారాయణం జరిగింది అరుణ పారాయణం అయిన తర్వాత విశేష ఆరాధన స్వీకరించి స్వామి నిత్య కళ్యాణం కూడా ఇవాళ ఇక్కడ జరిపించుకొని అయిన తర్వాత విశేషమైనటువంటి నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజన తీర్థ ప్రసాదాలతో ఈ కార్యక్రమం పూర్తయింది ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం ఆయన ఆరోగ్య ప్రదాత కనుక భక్తులందరూ స్వామివారు ఈ రథం మీద ఉండగా సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రం కావాలని ఆశిస్తారు తిరువేది సాయంకాలం 5 గంటలకి సూర్యప్రభ వాహనంపైన స్వామివారి తిరువేది మహోత్సవం జరుగుతుంది ఆ వాహనంపైన స్వామివారు వెంచేసి ఉండగా స్వామిని దర్శించినందువలన కూడా మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ల్యాండ్ పూలింగ్ పేరుతో కోట్లాది రూపాయలు టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలే పేద రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జా చేసి వేల కోట్లు దండుకుంటున్న విషయం బట్టబయలైందని అన్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు జిల్లా మంత్రి అయ్యన పాత్రుడే ఈ ల్యాండ్ పూలింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారంటే దోపిడీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు ముదగపాక భీమిలి ఆనందపురం వంటి నగర శివారు ప్రాంతాల్లో సుమారు 2000 ఎకరాల అసెంట్ డిపట్టా భూములను పేదల నుంచి లాక్కొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు దీనిపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గనబడితే కబ్జా బడుగు బలహీన వర్గాల భూముల్ని బెదిరించి అదిలించి కారుచోక్కు భూములు కొట్టేసి ఇవాల ఈ దుర్మార్గాన పాల్పడుతున్న పాల్పడటమే కాకుండా విశాఖపట్నంలో పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితిని ఇవాళ భయాందోళన సృష్టించే దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఈ ఉత్సాహక ఉత్సవ వేదికగానే ఈ ఉత్సాహక ఉత్సవాన్ని ఆస్త్రగా తీసుకుని పెద్ద ఎత్తున పరిశ్రమల దగ్గర మరి డబ్బులు వసూలు చేశారనే విషయాన్ని కూడా ఆయన పత్రికలను బయటపెట్టి జరిగింది దాదాపు గత 2 నెలలుగా ప్రముఖ ఛానళ్లు స్థానిక ఛానళ్లు పత్రికలన్నీ కూడా ఘోషిస్తున్న చంద్రబాబు నాయుడు కనబట్టలేదు ఒక కార్డు ముక్క మీద ఉత్తరంలో రాస్తే అవినీతి జరిగిందని తెలిస్తే నేను సస్పెండ్ చేస్తానని చెప్తే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ సాక్షాత్ అయ్యన్న పాత్రుడు గారు ఒక జిల్లా బీసీ సంక్షేమ అధికారి మీద ఇవాళ ఆయన మరి ఒక ఎలిగేషన్ చేశారు తనకు చెందినటువంటి వారి చేత 2 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చి అతను డబ్బులు తీసుకుంటున్నాడు ఇంకా అతని మీద చర్య తీసుకోవడానికి చెప్పి ఏదో తూతూ మంత్రంగా ప్రెస్ మీట్లో చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు తక్షణమే అయ్యన్న పాత్రుడు గారు చేసే ఎలిగేషన్స్ తో పాటు గత 2 నెలలుగా అన్ని ప్రధాన పత్రికలు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి తో పాటు అన్ని ప్రధాన పత్రికలు అన్ని ఛానళ్ళలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ దాదాపు 50,000 కోట్ల రూపాయల ధనాన్ని దోచుకోవడానికి స్కెచ్ ని మరి రాజ్యాంగానికి విరుద్ధంగా కాపులను బీసీలో చేరిస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు హెచ్చరించారు బుల్లయ్య కాలేజీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు నిబంధనలకు విరుద్ధంగా కాపులను బీసీలో చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు బీసీల్లోని అన్ని కులాలను ఐక్యం చేసి పోరాటానికి సిద్దపడుతున్నట్లు ఆయన వెల్లడించారు ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని బీసీల్లోని అన్ని కులాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరవ రాంబాబు నగర అధ్యక్షుడిగా బుగత నరసింగరావులను ఎన్నుకున్నారు అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మా యొక్క నినాదం ఒకటే బీసీలో ఉన్నటువంటి కులాలన్నిటి కూడా న్యాయం చేయకుండా ఇంకా వేరే సామాజిక వర్గాల వారు తీసుకొచ్చి బీసీలో చేర్చాలని ప్రతిపాదనని ప్రభుత్వం వారు వెనక్కి తీసుకోకపోతే దానివల్ల భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులకి రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం కూడా ఉంది బ్రహ్మాండంగా విశాఖపట్నం నగరంలో కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీలంతా సమిష్టిగా కృషి చేస్తారని రాబోయే రోజుల్లో మరి ఈ బీసీలకు రావాల్సిన రాయితీల దగ్గర నుంచి రిజర్వేషన్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా సమిష్టిగా పట్టు సాధించడం కోసమే ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ 144 కమ్యూనిటీస్ పెద్దలందరూ కలిసి విశాఖ నగర అధ్యక్షుడిగా నన్ను సెలెక్ట్ చేసినందుకు ఆర్ కృష్ణయ్య గారి టీంలోను మరియు కేసాని శంకర్రావు గారిని మా రాష్ట్ర అధ్యక్షుడి పరిధిలో వాళ్ళందరూ ఆ సమక్షంలో మనం నిర్ణయించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రాబోయే తరంలో ఈ నాగవంశీలతో పాటు మిగతా అన్ని కమ్యూనిటీస్ 144 కమ్యూనిటీస్ ఉందని ఒకే గూటుపై ఒకే అంబ్రెల్లా కింద తీసుకొచ్చి గొడుగు కింద తీసుకొచ్చి నా ప్రయత్నం చేస్తూ విశాఖ జిల్లా 72 వార్డులు విశాఖ నగర 72 వార్డులో ఉన్న 72 పూల విగ్రహాలు నేను నిర్మించి ఆవిష్కరణ చేస్తూ మా యొక్క నాగవంశీలు ప్లస్ మరియు అన్ని కమ్యూనిటీస్ మా బీసీడి యొక్క ఉనికిని నిర్ణయించి मुख्यमंत्री चंद्रबाबु नायडू पेदल पक्षपाती अनी गाजुवक एम्मेल्ये पल्ला श्रीनिवास अन्नारु जीवीएमसी 24वा वार्ड लो कोत्तगा मंजूरैन पेंशन्लनु लब्धिदारुलकु अंदजेशारु ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू गाजुवक नियोजकवर्गंलो सुमारु 19000 मंदि लब्धिदारुलकु पेंशन्लु इस्तुन्नट्लु तेलिपारु राष्ट्रंलो प्रति कुटुंबानिकि चंद्रबाबु पेद्दनला उंटू वारिनि आर्थिकंगा आदुकुंटुन्नारनि चेप्पारु ई कार्यक्रमंलो वार्डु नेतलु कार्यकर्तलु पाल्गोन्नारु गाजुवाक निजर्ग वेल मंदिर की पेंशन जी अटे गत प्रभुत्म सुमार 13,000 इस्ते मैं 19,000 चुनाव आ 13,000 को मे अर्त लेने वार्ड जी वर्क कैंसल 1,014 మొత్తం కలిపి 19,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒక్కొక్కరికి 1000 రూపాయలు చెప్పినా వికలాంగులకైతే 1500 చెప్తారు ఇలాగ లెక్క చేసుకుంటే సుమారు 2 కోట్ల రూపాయలు ప్రతి నెల నిత్యం ప్రజా సేవలోనే తనకు సంతృప్తి ఉందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు రామకృష్ణ సెంటర్లో 26వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి తనకు జరిగిన సత్కారానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు బజార్ అధ్యక్షుడు నిమ్మ సూర్యనారాయణ అబ్దుల్ చిన్ రెహమాన్ మున్నం బాలాజీ తదితరులు పాల్గొన్నారు పోర్టు కాలుష్యం నుంచి విశాఖను కాపాడాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పిఆర్ సెంటర్లో నిర్వహించిన ఈ ధర్నాలో వైకాపా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలా గురువులు జర్నలిస్టులు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గాని పోర్టు కాలుష్యంపై చర్చించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు పోర్టు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పడిపోయిన బాధలతో పక్షపాతంతో ఇలాంటి చెప్పులతో ఈ ప్రజలందరూ ఉంటున్నారు కేవలం ఇది తక్షణమే ఇక్కడ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు తొల్లగొట్టి ఒక మన మార్కెట్లో తొల్లగొట్టి కాల్షియాన్ని బారిని వెంటనే ఎత్తేస్తానని చెప్పేసి పెద్ద ప్రజలను పలికారు ఆయన గెలిచినంటే కానీ ఈరోజు ఆ తొల్లగొట్టుడిదే కనిపిస్తుంది కానీ ఇక్కడ పొల్యూషన్ పెట్టి ఈ బొగ్గు దూలు దుమ్ము దూ వీటితో ఈ ప్రజల బారిని మాత్రం ఇటువంటి పరిస్థితులు ఆయన
హెడ్లైన్స్ మరోసారి. గ్యాంగ్స్టర్ నయంతో సంబంధాలు ఉన్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ల్యాండ్ పులింగ్ పేరుతో కోట్లు గడిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పేదల భూములు లాక్కున్న పెద్దలపై విచారణ జరిపించాలని వైకాపా డిమాండ్. కాపులను బీసీలో కలపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. బీసీ సంక్షేమ సంఘం సభలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు హెచ్చరిక. బీసీ సంక్షేమ సంఘం సభలో ఇవి స్మార్ట్ సిటీ పలకొండ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎం న్యూస్.